हाय टेस्टी एंड स्पाइसी फूड्स की स्वागतम मनमु क्यारेट स्वीट कॉर्न पचिमिर्ची कोत्तिमीर करिवेपाकु इवेसुकोनी तिरगमाट पेट्टुकोनी इड्ली एला चेसुकोवालो चूद्दाम। मसाला इड्ली मुंदुगा मनमु पोयि मीद ओक बांडिल पेट्टुकोवाली, अदि वेडेकाक आयिल वेसुकोवाली। ఈ ఆయిల్ బాగా వేడెక్కి ఎక్కిన తర్వాత మనము కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు ఒక స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది। మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। శనగపప్పు ఇవి బాగా వేగాలి। ఇవన్నీ కూడా చిటపట చిటపటలాడాలి। దీన్ని మనం అలా ఇలా కలుపుకుంటే త్వరగా ఎగిపోతాయి। ఇప్పుడు మనము ఇందులో మనం తరిగి ఉంచుకున్నాం కదా, తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, స్వీట్ కార్న్, క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాము, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాము, కరివేపాకు, క్యారెట్ అన్నీ వేసి బాగా వేపుకోవాలి। ఈ స్వీట్ కార్న్ చాలా త్వరగా వేగిపోతాయి। ఇప్పుడు మనము వేగిన తర్వాత చూసుకొని ఇలా ఇందులోనే మనము కొద్దిగా salt వేసుకోవాలి, కొత్తిమీర, ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి। మనం పొయ్యి ఆపేసి కొత్తిమీర వేసేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది కలర్। ఇప్పుడు దీన్ని బాగా మనం చల్లార్చుకోవాలి। మనకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వలో ఇది కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఉప్మా రవ్వ అయినా సరే నానబెట్టుకొని పెరిగేసుకొని నానబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు మనము ఇడ్లీలు పెట్టేసుకోవాలి। మనం ఎన్ని ఇడ్లీలు కావాలనో ఇలా పెట్టేసుకొని అన్ని చేసుకోవచ్చు। ఇన్స్టెంట్గా బొంబాయి రవ్వతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు। ఇది మామూలు ఇడ్లీ కోసం తయారు చేసిన రవ్వ కాబట్టి, ఇడ్లీ రవ్వ కాబట్టి నేను దీంట్లో ఇలా డైరెక్ట్గా ఇవన్నీ కలిపేశాను। అదే బొంబాయి రవ్వ అనుకోండి, ఒక 1 అవర్ ముందు మనము రవ్వని ఉప్పు కొంచెం సోడా వేసి కలిపి పెట్టేసుకొని, మజ్జిగ వేసి కలిపి పెట్టేసుకొని మనము ఇడ్లీ పెట్టుకునే ముందు ఇవి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేశాను, ఇడ్లీలు బాగా వచ్చాయి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్।